ఈ సినిమా గురించి మాట్లాడే ముందు ఐ హావ్ టు కన్ఫెస్ సంథింగ్. చాలా రోజుల నుంచి ఒక డిస్కషన్ జరుగుతుంటుంది సోషల్ మీడియాలో, బయట కూడా, తెలుగు సినిమాలో ఏంటి, ఎప్పుడు కొత్త కథలు రావా, కొత్త కాన్సెప్ట్స్ ఎవరు సినిమాలు తీరా అని. వాటిలన్నిటికీ ఆన్సరే ప్రశాంత్ వర్మ కొత్త ఫిల్మ్ ఆ. నాని అండ్ ప్రశాంతి ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ యాక్ట్ చేస్తారు. సో కాజల్, నిత్యా మేనన్, ఈషా, ప్రియదర్శి, మురళి శర్మ, ఇలా చాలామంది ఉన్నారు సినిమాలో. ఈ సినిమా విషయానికి వస్తే ఏం రివీల్ చేసినా కథ రివీల్ అయిపోతుంది. సో ఐమ్ నాట్ గోన్ టాక్ అబౌట్ ద స్టోరీ ఆఫ్ ద ఫిల్మ్, బట్ ఇన్స్టెడ్ లెట్ మీ జస్ట్ ఫోకస్ ఆన్ వాట్ ఐ ఫెల్ట్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. ఈ సినిమాలో 7 డిఫరెంట్ సబ్ప్లాట్స్ ఉన్నాయి. ఒక కథలో నిత్యా మేనన్ అండ్ ఈషా ఉంటారు, ఇంకో కథలో ప్రియదర్శి ఉంటారు, ఇంకో కథలో శ్రీనివాస అవసరాలా ఉంటారు, అండ్ ఇంకో కథలో రెజీనా ఉంటారు. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్కి వాళ్ళ సపరేట్ బ్యాక్ స్టోరీస్ ఇచ్చారనమాట. అండ్ ఈచ్ స్టోరీ హ్యాస్ అ వెరీ స్పెసిఫిక్ జానర్ అండ్ అన్ ఇష్యూ దట్ ఇట్స్ ట్రయింగ్ టు అడ్రస్. సో ఒక స్టోరీలో అంటే ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ హారర్ డ్రామా విచ్ ఇస్ వీవ్డ్ ఇన్ టు అ మెయిన్ నెరేటివ్. ఇంకొక స్టోరీలో ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ విచ్ యాక్చువల్లీ ఇస్ ద కోర్ ప్లాట్ ఆఫ్ ద ఫిల్మ్ అనమాట. కానీ ప్లాట్ ఏంటి అనేది బహుశా ఎవరు చెప్పలేకపోవచ్చు, బికాజ్ నో మ్యాటర్ హౌ కూల్ ద ఫిల్మ్ ఇస్ అండ్ హౌ విజువలీ బ్రిలియంట్ ద ఫిల్మ్ ఇస్, యాజ్ అ ఫిల్మ్ ఇట్ జస్ట్ డింట్ వర్క్ ఫర్ మీ. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, యూజువల్గా ఏమవుతుందంటే డిఫరెంట్ జానర్స్ని అంతా కలిపి ఒక సినిమా తీసినప్పుడు ఒక జాన్ ఒక కథకి ఇంకొక కథకి జంప్ అవుతున్నప్పుడు ఇట్స్ ఎ మేజర్ షిఫ్ట్ ఇన్ ద టోన్ ఆఫ్ ద స్టోరీ టెల్లింగ్. అండ్ దానివల్ల మనం కూడా అసలు ఒక క్యారెక్టర్తో ట్రావెల్ అవ్వడం అనేది జరగదు ఈ సినిమాలో. సో ఇట్ ఆల్సో టర్న్స్ ఇన్ టు ఎ బిగ్ ప్రాబ్లమ్ వైల్ వాచింగ్ ద ఫిల్మ్. 5 నిమిషాలకి ఒక కథ చెప్పినప్పుడు మనం ఓకే, ఫర్ ఇన్స్టెన్స్ నిత్యా మేనన్ కథ తీసుకోండి, ఇట్ ప్రాబ్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్లీ అడ్రెస్డ్ సెగ్మెంట్స్ ఇన్ ద ఫిల్మ్. చాలా ఇంపార్టెంట్ ఇష్యూని చాలా సెన్సిటివ్గా డీల్ చేశారు ప్రశాంత్ వర్మ. బట్ జస్ట్ వెన్ యూ బిగిన్ టు ఫాల్ ఇన్ లవ్ విత్ ద క్యారెక్టర్స్ ఇన్స్టెంట్లీ ఇట్ మూవ్స్ టు అ డిఫరెంట్ సబ్ప్లాట్ విచ్ టాక్స్ అబౌట్ అ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ దర్ అనమాట. సో ఇలా ఆల్దో ద ఫిల్మ్ ఇస్ జస్ట్ 2 hours లాంగ్, వీఆర్ కాన్స్టెంట్లీ ఛాలెంజ్డ్ యునో టు రీకాలిబరేట్ అవర్ థాట్స్ అబౌట్ వాట్ వీ ఫీల్ throughout the film. But I have to actually confess that Prashant Varma, the director and writer of this film, he has a lot of ideas, you know, a lot of different methods to drive home his point. There's a very interesting backstory to Darshi, who plays a chef here, but he doesn't know how to cook, so he takes help of people around him. People అనడం కన్నా ఓకే, లెట్ మీ జస్ట్ ఇట్ టేక్స్ హెల్ప్ ఆఫ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ దేర్. సో ద ఫిల్మ్ ఈజ్ వెరీ ఇన్వెంటివ్ ఇన్ వెరీ మైన్యూట్ వేస్ విచ్ ప్రాబ్లీ యాడ్ అ లాట్ టు ద ఓవరాల్ ఎక్స్పీరియన్స్, బట్ స్టిల్ ఇట్ డజన్ కమ్ టుగెదర్. ఇట్స్ అ వెరీ యూనిక్ ప్రాబ్లమ్ ఈ సినిమాలో. ఐమ్ ష్యూర్ లాట్ ఆఫ్ పీపుల్ విల్ ఆల్సో అగ్రీ టు దిస్. కొత్త అటెంప్ట్ చేశారు, ఫేర్ ఇనఫ్, నో నోబడి కెన్ డినై దాట్. And a lot of big actors have come together to make this film happen, which is probably the biggest achievement of this film. But as a film, does it work? I don't know. I really don't know. It can't be judged based on what we have seen in other commercial cinema. You know, Telugu cinema ante oka format untadi, and we know what to expect from it. But aa vachesariki, it breaks all those formats, you know. So it's a very challenging film, both for the filmmaker and also the viewer. In the end, when I think about the film, it occurs to me that it's a bloody cool concept, man. Like Telugu cinema le ilanti attempts evaru cheyaru, but first time meeru chesaru, which is a commendable thing. But as an experience, as a film, did it work for me? It's a no. I'm going with 3 out of 5 stars for Prashant Varma's R, purely because it's such an interesting concept, and the fact that the film has been made in Telugu makes it even more special. But in the end, I have to confess, no matter how cool and crazy the intermix of genres is, it left me with a lot of frustrated feelings in between, because it was so difficult to empathize with the subject itself. But again, the climax sort of takes you by surprise. So watch it, guys.
this is what I felt about but then maybe your experience might be completely different, because it's such a cerebral film. You know, you have to think with your heart and mind, and you never know, maybe your experience will be quite different from mine.